హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో ఏమైతే డిస్కస్ చెబుతున్న టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి వాళ్ళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లో వచ్చేసినట్టయితే ఇవాళ కూడా కామెంట్స్ రావడం జరిగింది ఆన్సర్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కూడా మన ఆ తెలుగు ఎడ్యుకేషన్ వెబ్ సిరస్లో అనుకుంటే మాత్రం ఎవ్రీడే ఎయిట్ పిఎంకి మన యూట్యూబ్ ఛానల్ కమ్మీ ట్యాబ్ ఒక పోస్ట్ అయితే వస్తుంది ఆ పోస్ట్ కి మీకు డౌట్స్ అయితే కామెంట్స్ చేయండి ఇవాళ వచ్చిన కామెంట్స్ గమనించినట్టయితే ఫస్ట్ అడుగుతున్నానంటే బ్రో జేఈ మెయిన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్రైటీరియాలో ఆల్ సబ్జెక్ట్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రావాలా ఆర్ ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ రావాలని అడుగుతున్నారు దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు ఓన్లీ గ్రూప్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ కాదు ఓన్లీ గ్రూప్స్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అనేది మీకు డెఫినెట్ గా వచ్చి ఉండాలి ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ కాదు ఓన్లీ గ్రూప్స్ కె ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసినట్టు అడుగుతున్నానంటే అంటే బ్రో మీరు చెప్పిన సొల్యూషన్ ఓకే కానీ నేను డిప్లొమా అనేది గవర్నమెంట్ కాలేజీలో అయితే చేశాను వాళ్ళు ఒకవేళ నాకు టీసీ ఇస్తే నేను మళ్ళీ నా బ్యాక్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా అలా టీసీ ఇస్తే నా పిన్ నెంబర్ స్టేట్ బోర్డు వాళ్ళు క్యాన్సిల్ చేస్తారుగా అప్పుడు నేను బ్యాక్ బ్యాక్లాగ్స్ అనేది రాయలేనుగా ఎలా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు దీనికి మేబీ మీరు ఏదైతే ఐటీఐటీఐ అంటున్నారు ఇది మేనేజ్మెంట్లో మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అంటే మనకు ప్రైవేట్ కాలేజ్ ఏవైతే ఉంటాయో అందులో మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫీజెస్ కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి కాబట్టి అట్లా ప్రైవేట్ కాలేజెస్లో మీకు టీసీ అనేది అడగకపోవచ్చు ఆ విధంగా ఒకసారి మూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇట్లా మనకు నేమ్ తీసేస్తారని మీరే చెప్తున్నారు కాబట్టి ఇక దాన్ని అయితే ఏం చేయలేం కాబట్టి మేనేజ్మెంట్లో వితౌట్ టీసీ కూడా చాలా కాలేజ్ జాయిన్ చేసుకుంటాయి అట్లా మీరు మూవ్ అవడానికి అయితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే ఇప్పుడు నేను పీజీ అయితే చదువుతున్నాను లాస్ట్ టైం త్వరలో త్వరలో మనకు పీజీ అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది నాకు ఫీజు నెంబర్మెంట్ కూడా వస్తుంది ఇప్పుడు హెడ్సెట్ రాసి బీడీలో జాయిన్ అవుదాం అంటే జాయిన్ అవుదాం అనుకుంటున్నా ఇంకేం జాయిన్ అయితే ఫీజ్ రెంబర్మెంట్ అనేది వస్తుందా లేకపోతే పీజీలో వచ్చింది కాబట్టి బీడీలో రాకోకుండా పోతుందా కొంతమంది లైఫ్ టైంలో ఒక్క కోర్స్కి వస్తుంది అంటున్నారు ఏది నిజం అని మనకైతే అడుగుతున్నారు దీనికి మెయిన్ ఆన్సర్ ఏంటంటే మీరు ఎన్ని కోర్సెస్ అన్నా చేసుకోవచ్చు త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళారంటే మీకు ఫీజ్ రెంబర్మెంట్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు ఈ యొక్క పీజీ అయిపోయిన తర్వాత మేము మీరు ఈ యొక్క హెచ్ఆర్ రాద్దాం అనుకున్నా అక్కడ కూడా మీకు ఫీజ్ రెంబర్మెంట్ వస్తుంది ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఎందుకులా చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు రీసెంట్ ఎడ్యుకేషన్ అనేది కంపేర్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ పాలిటెక్నిక్ చేశారు పాలిటెక్నిక్లో ఫీజు రెంబర్మెంట్ వస్తుంది నెక్స్ట్ మీరు బీటెక్ వెళ్ళారనుకోండి ఈ సెట్ రాసి అక్కడ కూడా మీకు ఫీజు రెంబర్మెంట్ వస్తుంది ఇక్కడ లైఫ్లో ఒక్కసారే వస్తుంది అంటే మనకు పాలిటెక్నిక్లో వచ్చిన వాళ్ళకి బీటెక్లో రాకోకుండా ఉండాలి కదా కానీ వస్తుంది అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు త్రూ ప్రాపర్ ఛానల్గా వెళ్ళారంటే మాత్రం డెఫినెట్గా మీకు అనేది వస్తుంది ఇట్లా సెట్ ఎగ్జామ్ రాసి మీరు వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫీజు రెంబర్మెంట్ అయితే వస్తుంది బట్ కాకపోతే ఫీజ్ రెంబర్మెంట్కి సంబంధించి క్రైటీరియాస్ ఉంటాయి కదా ఓన్లీ యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వాలి లేదు అనుకున్నట్టయితే మనకు ఏదైతే మీకు ఒక ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిసైజ్లో ఉండాలి అప్పుడు మాత్రమే వస్తుంది అవి మీరు సాటిస్ఫై చేయగలిగితే చాలు ఖచ్చితంగా మీరు ఎన్ని కోర్సెస్ చేసినా ఫీజు నెంబర్మెంట్ అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్తి తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్వీన్స్ నెంబర్ వన్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి